హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. ఇప్పుడు మనం యోగాని ప్రారంభించే ముందు కొంచెం వార్మప్ చేసుకోవడం అవసరం. ఎందుకనంటే అన్ని కీల్ని మనం ముందు ఫ్రీగా మూవ్ చేసిన తర్వాత అప్పుడు మనం కనుక స్థూల వ్యాయామాలు కానీ ఆ తర్వాత ఆసనంలో కానీ వెళ్తే మంచిది. ప్రమాదం అనేది ఉండదు. వార్మప్ చాలా చాలా సేఫ్, అది మనకి అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట వార్మప్స్. ఇప్పుడు ఎలా చేయాలి, వార్మప్స్ ఎట్లా చేయాలి, అనేక రకమైనటువంటి వార్మప్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ వార్మప్ చేసుకుందాం. ఫస్ట్ లంగ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. లంగ్స్ని ప్రిపేర్ ఎలా చేయాలి, అట్ ది సేమ్ టైం ఇది రొమటా ఆథరైటిస్కి బాగా కట్ చేస్తుంది. మీరు చేతుల్ని బిగించండి, మొత్తం వేళ్ళు బిగించండి, ఈ కంప్లీట్గా ఈ వేలంతా బిగించి తీసుకోండి. ఒకటి రెండు సెకండ్లు ఉన్న తర్వాత ఫ్రీగా వేలు ఫ్రీగా వదిలేయండి. మళ్ళీ ఎవరికి వచ్చేయాలి, మళ్ళీ బిగించండి. బిగింపుతో శ్వాసను తీసుకోండి, బాగా వెనక్కి లాగండి భుజాలని. మళ్ళీ స్లోగా వదలండి, మళ్ళీ బిగించండి ఫ్రీగా, మళ్ళీ బిగించండి స్లోగా. ఇలా ఒక 10 సార్లు చేయండి. చేసిన తర్వాత ఇదిగోండి, ఇది చిన్న ఫ్రీ మూమెంట్. ఇలా ఒక 10 సార్లు చేయండి, ఏమండి ఫ్రీగా చేయండి. నెక్స్ట్ చక్కగా రొటేట్ చేయండి 5-6 సార్లు. మళ్ళీ ఆపోజిట్ ఫ్రీగా చేయండి, ఫ్రీగా చేయండి. బ్రీత్తో సంబంధం లేదు, బ్రీత్ కూడా సింక్రనైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎలా చేయాలి అనేది తర్వాత ఎపిసోడ్స్ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఎల్బోస్ ఫుల్ స్లోగా రానివ్వండి, విసరొద్దు విసరొద్దు, నింపాదిగా రానివ్వండి. వామప్స్లో అనేక రకాలు ఉంటాయి, ఇదొక రకం, ఇదొక వెరైటీ. నెక్స్ట్ సైడ్కి వెళ్ళిన తర్వాత సైడ్ కూడా చేయండి. ఒక 10 సార్లు ముందు, ఒక 10 సార్లు తర్వాత, 10 సార్లు. నెక్స్ట్ రెండు చేతి వేళ్ళు ఛాతి ఎదురుకుండా ఉంచి ఎల్బోస్ పైకి లిఫ్ట్ చేసి శ్వాసను వదులుతూ, ఇందాక శ్వాస తీసుకొని లాగాం కదా, ఇప్పుడు శ్వాసను వదులుతూ కరెక్ట్గా బిగించండి. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ శ్వాసను వదులుతూ మళ్ళీ శ్వాసను తీసుకుంటూ. ఇది చెస్ట్ లిఫ్టింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి ఇది, ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. శ్వాస వదులుతూ మీరు టిప్స్, ఈ టిప్స్ ఉన్నాయి కదా, ఈ టిప్స్ ఉన్నాయి కదా, ఇవి ఇవి టిప్స్, ఈ టిప్స్ని టిప్స్ కనెక్ట్ చేయండి రెండింటిని. ఇప్పుడు ఎగ్జైల్ అండ్ ప్రెస్, ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయాలి. మళ్ళీ లూజ్ ఇన్హేల్, మళ్ళీ ఎగ్జైల్ చేస్తూ ఇన్హేల్, మళ్ళీ ఎగ్జైల్ చేస్తూ ఇన్హేల్ రిలాక్స్. నెక్స్ట్ మళ్ళీ ఈ క్లాంపింగ్ ఇలా ఇలా క్లాంప్ చేసుకోండి, చేసుకొని లాగండి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ లాగండి, మళ్ళీ శ్వాసను వదులుతూ మళ్ళీ ఆపోజిట్ సైడ్ శ్వాసను తీసుకుంటూ తర్వాత దీని తర్వాత నెక్ ఎక్సర్సైజ్. మన దాంట్లోనే ఇంకొక ఎపిసోడ్లో ఉంటుంది నెక్ ఎక్సర్సైజ్, అది ఫాలో అయిపోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.